బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసులో ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసులో ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేపట్టింది. 70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పైల శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలపై ఐటీ ఫోకస్ పెట్టింది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు శేఖర్ రెడ్డి. హైదరాబాద్ తో పాటు బెంగళూరులో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో శేఖర్ రెడ్డి బంధువు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసులో ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేపట్టింది. 70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పైల శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలపై ఐటీ ఫోకస్ పెట్టింది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు శేఖర్ రెడ్డి. హైదరాబాద్ తో పాటు బెంగళూరులో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో శేఖర్ రెడ్డి బంధువు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి సంబంధించి ఐటీ సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? హైదరాబాద్ తో పాటు ఇంకెక్కడ జరుగుతున్నాయి? శ్రావణి, ప్రస్తుతం మనం కొత్తపేటలో ఉన్న గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న శేఖర్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఇంట్లో థర్డ్ ఫ్లోర్ లో పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. ఎదురుగా మనకు ఐటీ కంపెనీకి సంబంధించిన వెహికల్స్ మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఈ దీంట్లో శేఖర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటితో పాటు అతనికి సంబంధించిన కార్యాలయాల్లో ప్రస్తుతం ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా ఈ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇతను పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇందులో రెండు కంపెనీలు మనకు ప్రధానంగా తెలుస్తున్నాయి. అందులో శ్రీ లార్వెన్స్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి డైరెక్టర్ గా ఉన్నాడు. అలాగే హిల్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన దాంట్లో కూడా డైరెక్టర్ గా ఉన్నాడు. దీంతో పాటుగా ఇంకొకటి కంపెనీ మేడిపల్లిలో కొత్తగా ఇప్పుడు ఒక వ్యాలీ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా హిల్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి కూడా. అందులో బ్రోక్బ్యాండ్ వ్యాలీ అని చెప్పి ఒకటి వీళ్ళు నిర్వహిస్తున్నారు. దీనికి అతను డైరెక్టర్ గా ఉన్నాడు. ఇందులో భాగంగా ఐటీ రైట్స్ ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన దాంట్లో భారీ పెట్టుబడులు జరిగాయి. వాటికి సంబంధించిన పెట్టుబడుల్లో వీళ్ళు ఐటీ దాఖలు ఏవైతే చేశారో వాటికి సంబంధించిన దాంట్లో చాలా వరకు అవకతవకలు ఉన్నాయని భావించిన ఐటీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి ఇవాళ రైట్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ నుండి వచ్చిన టీం ఈ రైట్స్ లో పాల్గొంటుంది. దాదాపు రెండు టీంలు ప్రస్తుతం శేఖర్ రెడ్డి ఇంట్లో ఉన్నాయి. ఈ ఇంటితో పాటు మరొక ప్రాంతంలో ఉన్న అతని అన్న ఇంట్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అతని అన్న కొడుకే బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మొత్తం కూడా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపార లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఐటీ శాఖ అధికారులు వరుసగా ఈ దాడులు అయితే కొనసాగిస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం ప్రఖ్యాతి గాంచిన రియల్ ఎస్టేట్ కంపెనీలపైన ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి సంబంధించిన కంపెనీలతో పాటు ఆయన ఇంటి అలాగే ఆయన ఇల్లుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ప్రస్తుతం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి ఐటీ శాఖ అధికారులు. శ్రావణి, రైట్? రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద